అయితే ఆన్లైన్లో మీరు చూస్తున్నారు వెరీ గుడ్ మంచిదే రావడానికి ప్రయత్నం చేయండి వివిధ పట్టణాల నుండి వివిధ గ్రామాల నుండి కూడా కొందరు యూట్యూబ్లో వాక్యాన్ని లైవ్లో వింటున్నామని నేను ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చెబుతూ ఉన్నారు చాలా సంతోషమే కానీ దయచేసి వినండి ఆ మీ స్థానిక గ్రామాల్లో స్థానిక సంఘాల్లో ఆరాధన జరుగుతుండగా వాటిని పోగొట్టుకొని మీరు ఈ ఆన్లైన్లో వినడం క్షేమం కాదు మీరు ముందుగా వెళ్ళండి ఇప్పుడైనా సరే దయచేసి ఆఫ్ చేసి వెళ్ళిపోండి మీ స్థానిక సంఘాల్లో ఆరాధనలో పాలు పొందిన తర్వాత సాయంకాలమో సమయం దొరికినప్పుడు యూట్యూబ్లో రికార్డ్ చేయబడిన ఈ యొక్క మెసేజ్ అలాగే ఉంటుంది కనుక మీరు తర్వాత అయినా దాన్ని వీక్షించవచ్చు దయచేసి మొదటి ప్రాధాన్యత స్థానిక సంఘంలో చేరి వచ్చి దేవుని వాక్యాన్ని వినడమే కనుక దాన్ని మీరు కాదనవద్దని దయచేసి అది అలవాటు చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను కొందరు ఆన్లైన్లోనే వింటూ తృప్తి చెందుతూ ఉన్నారు అది క్షేమం కాదు గనుక మీరు తప్పక మీ మీ స్థానిక సంఘాలకు మీరు ఎక్కడ రక్షించబడ్డారో ఎక్కడ ఎక్కడ ఆత్మీయంగా క్షేమం పొందుతున్నారో ఆ స్థలానికి వెళ్ళి తప్పక పాలు పొందవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నా రండి ఎస్తేరు గ్రంథం పదేవాధ్యాయము మూడో వచ్చినా అని చదువుకుందాం ఎస్తేరు గ్రంథం అధ్యాయం మూడో వచనం అందరం కలిసి చదువుకుందాం యూదుడైన మర్దకై రాజైన అహశ్వరోసునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు క్షేమములు విచారించువాడును యూదుల్లో గొప్పవాడునై తన దేశస్తులలో చాలామందికి ఇష్టడుగా ఉండేను చాలామందికి ఇష్టడిగా ఉండి తల ఉంచండి ప్రార్థన చేద్దాం అందరూ తల ఉంచండి ప్రభు సన్నిలో ఉంటుండగా ఒక్కసారి ప్రభు సహాయాన్ని కోరుకుందాం దేవుడు తన కృప చేత మనల్ని ప్రేమించి తన సహాయము చేత మనల్ని దర్శించినట్లుగా ప్రభు కృపను కోరుకుందాం మా వినమాత్రండి మీ ప్రేమ మాకు కావాలి పొందాం అందుకే ఈ స్థలంలో ఉన్నాం ఇంకా కావాలి ఇంకా కావాలి మీరు ప్రేమించే కొలది మీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం ఇవ్వండి మీరు ప్రేమించే కొలది కృతజ్ఞులమై మరెక్కువగా మీ కొరకు పాటుపడడానికి ప్రయాసపడడానికి పనిచేయడానికి సహాయం ఇవ్వండి కొన్నిసార్లు మా శరీరాలు సహకరించవు చక్కని ఆరోగ్యముతో మీరు మమ్మల్ని దర్శిస్తూ దీవిస్తూ వస్తే మీరు పిలుచుకుని ఆఖరి క్షణం వరకు మీకోసం ప్రయాసపడుతూ వస్తామని మీ పాదాల దగ్గర దేవా విన్నవించుకుంటూ ఉన్నాం కృప చూపించండి చేరు వచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరు వరసన దీవించండి అనారోగ్యంగా ఉన్న వారిని దర్శించండి ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించండి దేవా మీ కృప చేత ప్రార్థన ఆలకించి అనేకులకు మీరు నెమ్మదినిచ్చారు స్వస్థపరిచారు మీరు గొప్ప కార్యాన్ని జరిగించారు విశేషంగా మా ప్రియ సహోదరులు మధ్యలేటిని బట్టి స్తోత్రం మీరు ఆశ్చర్యంగా కృప చూపారు ఆయన మీకు స్తోత్రాలు ఆయనకు సంపూర్ణమైన రక్షణ దయచేయండి అలాగే ప్రభు మిగతా సహోదరులందరినీ బట్టి స్తోత్రాలు మీ దీవెన మీ ఆశీర్వాదముతో మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని చదబడిన మాటల ద్వారా మాతో మాట్లాడండి ప్రభు మీ సహాయమును మాకు దయచేయమని యేసు ప్రభు నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మనము చదువుకున్న లేఖన భాగము పరిశుద్ధ నుండి ఎస్తేరు గ్రంథం ఆఖరి అధ్యాయము ఆఖరి వచ్చిన చదువుకున్న ఈ మాటలు మనం చాలాసార్లు విన్నవే నేను వినలేదని లేదు కాదు కానీ అయితే ఇందులో నుండి కొన్ని సంగతులను ఈ యొక్క ఉదయకాలమున ఆయన సన్నిధిలో ఉండగా మనము ధ్యానం చేద్దాం విందాం ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాట ఈ యొక్క పరమార్థాన్ని గమనించటం ఆశీర్వాదకరం బైబిల్లో మాటలు విన్న ప్రతిసారి కూడా ఒక సంగతి గమనించాలి మేము చాలాసార్లు గుర్తు చేశాను లూకాస్ వార్త మూడులో ఒక మాట ఉంటుంది అలాగైతే ఎవరైనా చెప్పగలరా బాప్తిస్ యోహాను ప్రసంగం చేసిన తర్వాత ఆ ప్రసంగం వాళ్ళు మూడు రకాల ప్రజలు ఒకే రకమైన ప్రశ్న వేశారు అదేమిటి అలాగైతే మేమేమి చేయవాలని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈరోజు దేవాన్ని దాసుని ద్వారా నాతో మాట్లాడావు నేనేం చేయాలి నేనేం చేయాలి నా జీవిత విధానంలో సరి చేసుకోవలసి ఉంది అని సరి చేసుకోవటం ఆశీర్వాదకరమని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు ఇవి జాన్ మోసస్ మాటలు కాదు జాన్ మాటలు అయితే మీకు నయాపేస పనిచేయవు అవి అక్కడికి రావు అవి ఏమాత్రం కూడా ఒకవేళ ఉప్పొంగ చేస్తాయేమో కొన్నిసార్లు కానీ అవి ఆత్మీయ జీవితానికి ఫలభరితంగా ఉండవు ఇవి దేవుని మాటలుగా మనందరం స్వీకరించగలిగితే నేను కూడా వాక్యం చెప్తున్నప్పుడు నా ప్రార్థన మేమందరం నీ మాట అని ఎందుకు ప్రార్థన చేస్తానంటే ఈ మాట ఇది అందరికీ అవసరమైన మాట కనుక ప్రార్థనా పూర్వకంగా మనం విందాం రండి మనం చదువుకున్న మాటలో మొర్దకై జీవితాన్ని గూర్చి మనం చదువుతున్నాం మొర్దకై మొర్దకై అనగా అర్థం ఏంటంటే కొద్దిపాటివాడు అని అర్థం ఇది పార్సిక దేశపు భాష హిబ్ హిబ్బు భాష కాదు పారసిక దేశపు భాష మొద్దకై అనగా అర్థం ఏంటంటే కొద్దిపాటివాడు లేక కొద్దిపాటి మనుష్యుడు అని అర్థం ఈ కొద్దిపాటి మనుష్యుడు ఎంత గొప్పవాడయ్యాడో చూసారా మొద్దకై జీవితం నుండి కొన్ని పాఠాలు ఈ సమయంలో మనం నేర్చుకుందాం ఇవి ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే వినాలి మనము మన వ్యక్తిగత జీవితాల్లో అన్వయించుకోవడానికి సూర్రా వాడు ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నాడని మనవానికి ఎందుకు చెప్తాం చూడరా వాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఎందుకు చెప్తాం చెప్పండి మనవాడు కూడా అట్లా మార్కులు తెచ్చుకోవాలని కదా ప్రోత్సాహం కొరకాయ ఎంకరేజ్మెంట్ కొరకాయి లేదా కరెక్షన్ కొరకై సరి చేసుకోవడానికి కొన్నిసార్లు ఇతరులు చూపించి మన పిల్లలకు చెబుతూ ఉంటాం ఆయా సందర్భాల్లో దాన్ని ఉదాహరణగా తీసుకుంటూ ఉంటాం వినండి ఈ మానంలో మర్దకై జీవితం కూడా ఇది మనకు ఒక పాఠమే ఒక ఒక హెచ్చరికగా మనం గమనించాలి ఒకటో పాయింట్ వరుసగా ఇంకా పాఠంలో వచ్చేద్దాం కొద్ది నిమిషాలు ఈ మాటలు శ్రద్ధగా ఆలకేద్దాం ఎస్తేరు గ్రంథం వివరణ మనం ఎరుగుదాము దేవుడు పేరు నేరుగా లేని గ్రంథం ఎస్తేరు గ్రంథం దేవుని పేరు నేరుగా లేని గ్రంథం ఎస్తేరు గ్రంథం దేవుని కార్యాలు నిండుగా ఉన్నాయి దేవుని పేరు మాత్రం లేదు బైబిల్లో స్త్రీల పేర్లతో ప్రస్తావించబడిన గ్రంథాలు ఉన్నాయి మొత్తం స్త్రీల పేర్లతో రెండా మూడా నాలుగ ఐదా రెండు ఒకటి రూతు గ్రంథం రెండు ఎస్థేర్ గ్రంథం మూడవది మనం బాగా బతికితే మన గ్రంథం అవునాగా తర్వాత తరానికి మన గ్రంథమే మన బ్రతికే ఒక గ్రంథం మన బ్రతికే ఒక పత్రిక మన బ్రతికే ఒక పాఠం మిగతా తరానికి ఓకే స్త్రీల పేర్లతో ప్రస్తావించబడిన గ్రంథం సరే మనం చదువుకున్న బాగం దగ్గరికి వద్దాం ఈరోజు ముద్దకే జీవితం నుండి మొదటి పాఠం నేర్చుకుందాం ఈ మూడవ వచనంలో చాలా మాటలు ఉన్నాయి అన్నీ చూడలేమేమో కానీ అయితే ఒకటి రెండు విషయాలు మాత్రం మనం పరిశీలించుకుందాం మూడు వచ్చినవి మళ్ళీ చదువుతాను చూడండి యూదుడైన మొద్దకై రాజైన హర్షరోసునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షమ విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్తులలో చాలామందికి ఇష్టడుగా వండాను నెంబర్ వన్ యూదుడైన మొద్దకాయ్ ఇది మొదటి పాయింట్ యూదుడైన మొదలక మర్దకై ముర్దకై యూదుడిగా జన్మించాడు యూదుడుగా జీవించాడు యూదుడుగానే మరణించాడు యూదుడుగా ఉన్న ఇతడు తాను యూదునను గనుక చేసిన కార్యాలు మనం ఎరుగుదాము చాలాసార్లు విశ్వాసులార ఇదే పెద్ద ఎక్కువ వివరణలోకి కాకుండా కేవలం ఒక చిన్న మాటగా గుర్తు చేసి నేను దాటి వెళ్తాను అతడు యూదుడైన మర్దకై అని వ్రాయిబడి ఉంది యూదుడైన మర్దకై అనగా తాను దేవుని బిడగా బ్రతికినటువంటి వాడు ఒకసారి చూడండి దయచేసి మూడవ అధ్యాయంలోనికి రండి మూడవ అధ్యాయం మూడవ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్న నాలుగవ వచనం నా ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట విన చెవిని పెట్టకపోయిన గనుక వారు మొద్దకాయ్య యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని అది హామానుకు తెలిపిరి ఏలైనగా అతడు మొద్దకాయ ఏం చెప్పేటప్పుడు అందరు చదవండి అందరు చదవండి అందరు చదవండి అన్నాను అతడు నేను యూదులను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండేను వీళ్ళు హామాను మొద్దకాయ మీద మొద్దకాయ్య మీద పగబట్టాడు అసలు హామాను మొద్దకై మీద పగబట్టడానికి కారణం ఏంటో మనం మెరుగుదము ఏంటి కారణం చెప్పండి హామానుకు మొర్దకై నమస్కారం వంగి నమస్కారం చేయలే హామాను ప్రధానమంత్రి కానీ అతనికి వంగి నమస్కారం చేయనందువలన హామాను మర్దకై మీద పగబట్టాడు వాస్తవంగా హామాను ఎవరు అంటే అగాగియుడు అని చదువుతాం అగాగి ఎవరు అంటే అమాలేకు కుమారుడు అంటే ఈ హామాను అమాలేకియుడు అని చెప్పడం లేఖన వెలుగులో మనం గమనిస్తాం అమలేక్యులకు యూదులకు ఆరంభం నుండి పోట్లాటనే నిర్గమాకాండ గ్రంథంలో మనకు మొట్టమొదటిసారి అమారికలతో ఇస్రాయిల్లు పోట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం పదిహేడవ అధ్యాయం చూడండి నిర్గమాకాండ గ్రంథం పదిహేడవ అధ్యాయం అమలేకులతో ఇస్రాయులు పోట్లాడిన మొదటి సన్నివేశాన్ని మనం సెవెంటీన్ చాప్టర్లో చదువుతాం బిగినింగ్ వర్స్ నైన్ వర్స్ ఎయిట్ టు సిక్స్టీన్ ఎనిమిది నుండి పదహారు వచనాల్లో ఆఖరి వచ్చిన చదువుదాం చూడండి తమ చేతిని యహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరిగనుక ఎహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధము అనెను ఈ అమాలేకుడైన హమాన్ అగగీయుడు అని మీరు చూస్తారు ఈ అగగీయుడైన హామాను లేక అమాలేకుడైన హామాను మీరు ఇప్పుడు వెతుకొద్దండి చెప్పినవి చదువుకోండి లేక రా రాసుకోండి ఏది చదవమన్నానో దాన్ని చూడండి చాలు ఓకేనా శ్రద్ధగా వినాలి ఆ ఈ అగకీయుడైన హామాను అంటే అమాలేకుడైన హామాను ముర్దకైకి ఎప్పుడు వ్యతిరేకమే ఎప్పుడు వ్యతిరేకమే ఎందుకు అంటే ఒకే కారణం నాకు నమస్కారం చేయలేదు అని వాస్తవంగా చరిత్రలోనికి వెళితే అమాలేకులకు యూదులకు లేక అమాలేకులకు ఇస్రాయిలకు ఆరంభం నుండి యుద్ధమే జరుగుతుంది అందుకే కదా దేవుడు సౌలుతో ఒక మాట అన్నాడు అయ్యా సౌల నువ్వు అమాలేకుల మీదకి వెళుతున్నావు వారిని బొత్తిగా నాశనం చేయమంటాడు కానీ అమా ఆ ఏం చేస్తాడు అమాలేకులను బొత్తిగా నాశనము చేయడు ఇక ఆ పోరాటము అది ఎక్కడికైనా పడుతుంది అంటే మొదటి గ్రంథం పద్ పదహైదవ అధ్యాయము ఎనిమిది వచ్చిన నోటి చేసుకుంటే చాలు సమీల మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహైదవ అధ్యాయము ఎనిమిదో వచ్చినలో ఆ మాట మనం చూస్తాం ఈ అమాలేకులను హతము చేయనందువలన ఇక వారు కొనసాగుతూనే వచ్చారు కొనసాగుతూనే వచ్చారు ఆఖరికి ఎస్తేరు గ్రంథంలో కూడా అమాలేకులకు యోధులకు పోరాటము ఏర్పడినట్లుగా మనం గమనిస్తామన పిల్లలు ఇవదే కాలమున అట్లయితే మనకు అమాలేకులు ఎవరు మనకు ముగ్గురు ఉన్నారు శత్రువులు ఎవరు శత్రువులు చెప్పండి ముగ్గురు ఇక్కడ చెప్పకూడదులేన్నా అంటారా ఇది చర్చిలే నా శత్రువుల పేర్లు చెప్పకూడదు అంటారా ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు కదండి వాళ్ళు వీళ్ళు అని చెప్తారా నా భర్తనే ఈ మధ్య ఒక సోదరి అంటున్నారు అస్సలైన శత్రువు నా భర్తనే అన్నా అయ్యో దేవా కదండి కొన్నిసార్లు శత్రువులు ఎవరెవరు అనుకుంటూ ఉంటాం బైబిల్ గ్రంథం చెబుతుంది మన శత్రువులు ముగ్గురు ఒకటి మన శరీరమే మనకు శత్రువు రెండు లోకం మన శత్రువు మూడవది సాతాను మన శత్రువు కాబట్టి ఈ శత్రువులను జయించడం అవసరమనే సంగతిని మనం గమనించాలండి ఈ మొదటి మాట మర్దకై యూదుడైన మర్దకై తాను యూదుడిగా జన్మించాడు యూదుడుగానే అంతవరకు బ్రతికాడు తన యూదా సంబంధమైన ఆచారాలను పద్ధతులను దైవవాక్య విధానాన్ని నెరవేర్చడానికి నా ప్రాణం పోయినా పర్వలేదు కానీ నేను యూదుడుగా కాకుండా వేరుగా ప్రవర్తించను అన్నాడు అందుకే కదండి ఆ హామాలకు నమస్కారము చేయక ఆఖరికి ఎంతవరకు తెచ్చుకున్నాడు గొంతు మీదకి తెచ్చుకున్నాడు కొన్నిసార్లు అంటుంటాం ఏమంత గొంతు మీద తెచ్చుకునే వరకు ఉండాలా కదండి చేసేస్తే ఏమవుతుంది కదా అందరూ అడుగుతారు ఇది చేయాలి ఇది చేయాలని కానీ కొన్నిసార్లు ఈ సహోదరులకు సహోదరులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి బంధువుల మధ్య అందరూ అనుకోండి మిమ్మల్ని ఏం చేయమంటారు వచ్చి చెప్పరే నలుగేమంటారు కదండి నలుగేమంటారు ఇప్పుడు ఏం చెప్పాలా దేవుని బిడ్డలు నా చేతులు కొంచెం నొప్పున్నాయక్క సేతులు నొప్పున్నాయక్క అని పక్క లేక లేకనే దేవుని బిడ్డను కనుక ఈ పని చేయనని చెప్పాలన్నా చాలామంది తప్పించుకుంటున్నారే కానీ అక్కడ తమ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడం లేదు ఒక క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బోధిస్తాడు ఆ బోధించిన సంగతుల ప్రకారం బ్రతకడానికి మనం సిద్ధపడాలి అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు నేను దేవుని బిడ్డగా మాత్రమే బ్రతుకుతాను కానీ నేను లోకముతో రాజీ పడను అన్నట్టుగా ఎందుకు బ్రతకడం లేదు మనం రాజీ పడిపోతున్నాం చాలాసార్లు అనేక కార్యాల్లో రాజీ పడిపోతున్నాం ఇక్కడ సార్ నేను చెప్పాను కదా విశ్వాసులే దేవుని పిల్లలే చాలా ఏళ్ళ క్రితం మహబూబ్నగర్ జిల్లాలో ఒక స్థలంలో పెళ్లి చేయడానికి నన్ను పిలిచిన వీడికి వచ్చినారు వాళ్ళు వచ్చి రావాలి సారో అన్నారు సరే వస్తానులే ఏ రోజు అని డేట్ అంతా సెట్ అయిపోయింది వెళుతూ వెళుతూ ఏమన్నారంటే అన్న ఏం పర్వాలేదు మీరు నిదానంగా ఒంటి గంటకు వచ్చినా పర్వాలేదు అన్నారు ఎన్ని గంట గంట ఒంటి గంట గంట పాస్టర్ రమ్మంటారా తొందర రమ్మంటారా మామూలుగా సేవకుని ఒకరిని త్వరగా రావాలి చూడన్నో లేట్ చేయద్దో తొందరగా పెండ్లైపోవాలా అది కూడా ఎండాకాలం అందరికీ తొందరగా భోజనాలు పెట్టాలంటారు కదా నాకు మాత్రం ఒంటి గంటకు వచ్చినా పర్వాలేదన్నా నేనేం చేసింది తెలుసా తెలుసు కొన్నిసార్లు విశ్వాసుల జ్ఞానం అప్పుడప్పుడు మాకు కూడా అర్థమవుతుంటుంది అనమాట అని నేను ఉదయకాలం ఐదుకే నుంచి బయలుదేరిపోయి ఆరుకంతా వాళ్ళ నడింట్లో కూర్చున్నా మీరు ఏమన్నా అనుకోరని పోయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను కూర్చున్నాను వాళ్ళ బాధ బాధ కాదండి ఎంత బాధపడుతున్నారో ఏమన్నా ఎంత పొద్దున్ను లేచినావే ఎందుకన్నా ఇంత కష్టపడి వచ్చినావే నువ్వు త్వరగా నిదానంగా వచ్చింటే బాగుండు కదా ఏమో మీరంటే నాకు చాలా ప్రేమ అందుని బట్టి తొందరగా వచ్చినానులే అన్నాను అన్న తర్వాత సరే అన్న మంచిదే కానీ ఆ పక్కన ఒక ఇల్లు సిద్ధం చేసినాము నువ్వు రెస్ట్ తీసుకోవడానికి అడిగి రా నేను అడిగి రానే రాను నేను ఉండేది మీ ఇంట్లోనే నేను పెళ్లి వరకు ఇక్కడే కూర్చుంటా కూర్చుంటా అన్నాను అట్టే కూర్చున్నా వారు బాధపడిన కూర్చున్న మీరు మేలు పొందాలంటే కొన్నిసార్లు మిమ్మల్ని బాధ పెట్టక తప్పదనమాట విశ్వాసులారా ఎందుకు పిలిచినారు మీకు ఎంత అర్థమైపోయింది అందుకే నవ్వుతూ వచ్చినారనమాట చేయాల్సినవన్నీ చేసేసి పూసుకోవాల్సినవి పూసుకొని కదా ఆ తర్వాత కడుక్కొని ఫ్రెష్గా వచ్చి అప్పుడు పరిశుద్ధనే పాట పాడితే వివాహం పరిశుద్ధమవుతుందా చెప్పండి కార్యాలు పరిశుద్ధం చెప్పండి విశ్వాసులారా దేవుని మర్ధకై ఎలాంటి వాడంటే నేను ఇంకెక్కడ రెఫరెన్స్ చూపించడం లేదు కేవలం ఒక్క మాట జ్ఞాపకం చేస్తాం తాను మొర్దకై ఎట్లున్నాడు అంటే తాను యూదుడుగా బ్రతికాడు నేను యూదుడుగానే అంత అన్నాడు యూదుడైన మొద్దకాయ్ దయచేసి గుర్తుపెట్టుకోండి విశ్వాసులమైన మనం కూడా ఎక్కడ రాజీ పడవద్దు నేను దేవుని బిడ్డను యేసు రక్తము చేత కడగబడిన వాడను యేసు ప్రభు రక్తము చేత నేను విమోచించబడిన దానను నేను రాజీ పడను నిలబడండి దేవుడు కూడా సహాయం చేస్తాడు అయితే ఒక్క మాట మూర్ఖంగా ప్రవర్తించవద్దు ఆ సమయంలో ఎంతో మెత్తగా ఎంతో నెమ్మదిగా జాగ్రత్తగా ప్రభు భయముతో జాగ్రత్తగా నిదానంగా మాటలు జవాబు చెప్పండి దేవుడు ఎదుటివారిలో కార్యాన్ని జరిగిస్తాడు అంతేగాని నేను ఈ స్వరభ నమ్మకం చూడు జయం జయంతి చూడనుకుంటా సీరియస్గా వద్దండి అక్కడ నెమ్మదిగా ప్రభు ప్రేమతో చెప్పండి మృదువైన మాట బైబిల్ ఒక సామెత గ్రంథంలో ఒక మాట ఉంది మృదువైన మాట చెప్పండి కోపమును చల్లారుస్తుంది నెమ్మదిగా చెప్పండి ప్రభు ప్రేమతో చెప్పండి మీరు దేవుని ప్రిలగా బ్రతకాలన్న ఆపేక్ష హృదయంలో ఉంటే నెమ్మదిగా చెబుతూ వస్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారని గుర్తు చేస్తున్నారు ఒకటవది మొద్దకాయ ఎవరు యూదుడైనా మొద్దకాయ్ రెండో మాట చూద్దాం రెండవ మాట అదే వచనంలో గమనించండి ఎస్తేరు గ్రంథం ఆఖరి వచ్చిన మూడవ వచనంలో ఆ గొప్పవాడైన మొద్దకాయ్ గొప్పవాడైన మొర్దకాయ రెండవ పాయింట్ రాసుకోండి ఒకటి యూదురైన మొర్దకాయ్ అక్కడ ఉన్నవే నేను జస్ట్ విభజించుకొని మనం ముందు పెట్టుకుంటున్నా ఒకటి యూదురైన మొర్దకాయ్ రెండవది గొప్పవాడైన మొర్దకాయ్ వినాలి ఈ మాట మీరు గమనించాలి గొప్పవాడైన మొర్దకాయ ప్రిలరా ఈ మొద్దకాయను గురించి ఇంకో వచ్చిన తొమ్మిదవ అధ్యాయంలో చదవండి ఒక చదువు చదవండి తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం గమనించండి తొమ్మిదో అధ్యాయం ఏ గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగు వచ్చిన చదవండి తొమ్మిది నాలుగు త్వరగా తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన రాజు యొక్క నగరులో గొప్పవాడేను మళ్ళా చదువు అండి స్టార్టింగ్ ముర్దకై మొర్దకాయ్ రాజు యొక్క నగరులో రాజు యొక్క నగరులో గొప్పవాడాయను గొప్పవాడాయను ఈ మొర్దకాయ అనవాడు ఈ మొర్దకాయ అనువాడు అంతకంతకు గొప్పవాడ కూడా అంతకంతకు గొప్పవాడ కూడా చేత అతని కీర్తి సంస్థానముల అన్నిటి ఎందుకు అతని కీర్తి సంస్థానములు ఎన్నంతటిను వ్యాపించ వ్యాపించను వినండి ముద్దకాయ్ గొప్పవాడైన ముద్దకాయ్ ఇది రెండవ పాయింట్ యాక్చువల్గా మొద్దకాయ అంటే అర్థం ఏంటి చెప్పండి మొద్దకాయ అంటే చెప్పాను కదా స్టార్టింగ్లో మొద్దకాయంటే కొద్దిపాటి కొద్దిపాటివాడు అని అర్థం చిన్నవాడు వాడు ఇప్పుడు ఏమైపోయాడు గొప్పవాడైపోయాడు వినండి సామాన్యంగా గొప్పవాళ్ళు కావడం అనేది అందరికీ ఇష్టమే ఎవరైనా కాదని వాళ్ళు ఉన్నారా నేను కొద్దిగా ఉండాలి చిన్నగా ఉండాలి చాలా బీదగా ఉండాలి నేను అనాముఖుడిగా ఉండాలి అని ఎవరు అనుకోరు అందరమూ గొప్పవారు కావాలని ఆశపడుతూ ఉంటాం అయితే ఆ గొప్పవారు కావడానికి బైబిల్లో ఉన్న పద్ధతిని పాటిస్తే ఖచ్చితంగా గొప్పవల్లం అవుతాం ఎందుకు బైబిల్లో ఒక మాట ఉంది దేవుడు మనల్ని తలగా ఉంచుతాడా తోకగా ఉంచుతాడా ఆయన మనల్ని తలగానే ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు కాదు ఆయన ఏదేమైనా తన పిల్లలను గొప్పవారిగా చేయడమే ఆయనకి ఇష్టం అన్నమాట అందును బట్టే ప్రియుళ్ళారా మొద్దుకై కొద్దివాడే కానీ ఒక అనామకుడు ఎస్తేరి గ్రంథం ఒకట అధ్యాయంలో మొద్దకై ఎక్కడున్నాడో మనకు తెలియదు అసలు ముద్దకై కథనే లేదు మొదటి అధ్యాయం మొదటి భాగంలో ఆ తర్వాత అందమైన కన్యకలను సమకూర్చేటప్పుడు ముద్దకై యొక్క ఆ దగ్గర ఉన్న పెంచబడుతున్న ఎస్తేరును తీసుకుని వచ్చారు కనుక అక్కడ నుండి ముద్దకై ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడతాడు ఒక సామాన్యమైన పౌరుడే కానీ ఈరోజు ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు ఇన్ని నూట ఇరవై ఏడు సంస్థానములకు తాను ప్రధానమంత్రి అయిపోయాడు అహశ్వరోసు రాజ్యంలో ఆ ఉన్నతమైన స్థితిలో ఉండగలిగాడు వినండి అందరము గొప్పవారు కావాలని ఆశనే ఉంటుంది ఒక సహోదరు కొన్నిసార్లు కొందరు సహోదరులు ముఖ్యంగా చెబుతూ ఇప్పుడు కాదప్పుడు గొప్ప పొలం కావాలని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వినండి ఇప్పుడు వెళ్ళారా ప్రభు నామన దేవుని వాక్యం ఏం చెబుతుంది దైవ గ్రంథములో ఉన్న ప్రతి మాట అక్షరార్థంగా ఇది శ్రేష్టమైనది ఇది ఖచ్చితంగా నెరవేర్చబడే మాటలు గనుక ఈ మాటలు ముందు ఉంచుతుండగా జాగ్రత్తగా మన ఒక వ్యక్తి ఏలాగు గొప్పవాడు కాగలడు నంబర్ వన్ మొదటి మాట ఏహోవా చేత ఆశీర్వదించబడినప్పుడే దేవుని వలన మాత్రమే గొప్పవాడవుతాడు ఒకసారి ఆదికాండ గ్రంథం తెరవండి సూటిగా ఒక వచ్చిన చదువుకుందాం ఇరవై ఆరో అధ్యాయం చూడండి ఆదికాండ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం త్వరగా చూడండి ఇరవై ఆరో అధ్యాయం వచ్చిన సంఖ్య పన్నెండు పదమూడు వచ్చినారు పన్నెండు పదమూడు వచ్చినారు అక్కడ ఇస్సాకును గుర్చి మనం చదువుతాం గమనిస్తార మాటను ఓకే సరి ఆ దేశమందున్న వాడే ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి విత్తనం వేసి సంవత్సరం నూరంతల ఫలం పొందెను ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను ఆశీర్వదించిన గణి ఆశీర్వదించను మనుషుడు గొప్పవాడాయను ఆ మనుషుడు గొప్పవాడాయను పదమూడు వచ్చిన అతను మిక్కిలి గొప్పవాడగు వరకు అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను అభివృద్ధి పొందుచూ వచ్చను ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే తన స్వతహాగా కాదు ఇది మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏమనుకుంటున్నారు నా సొంత శక్తి వలన నా జ్ఞానం వలన నాకున్న నాకున్న నేర్పరితనం వలన నాకున్న మాట నేర్పరితనం వలన నాకున్న సామర్థ్యం వలన నాకున్న బలం వలన నాకున్న బంధువుల వలన నేను గొప్పవాడిని అవుతామని ప్రయత్నం చేస్తాను నో ఆ దట్ విల్ నెవర్ హ్యాపీ నేను ఎప్పుడు కూడా అది ఎప్పుడు జరగదు ప్రియులారా ఎప్పుడు జరుగుతుందో తెలుసా ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యము ప్రయులారా మీరు చూసారా వచనంలో యహో వాతన్ని ఆస్వాదించాడు మరోసారి పన్నెండు వచ్చాన్ని చూడండి పన్నెండు వర్షం మధ్య భాగంలో యహో వాతని ఆస్వాదించాను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడా ప్రియదేవుని ప్రియులారా నేను గొప్పవాళ్ళు కాకూడదని చెప్పడం వల్ల మీరు చిన్నగానే ఉండాలి తక్కువ ఉండాలి అని చెప్పడం వల్ల స్థానిక ఉన్న మనందరము కూడా గొప్పవారు కావాల్సిందే ఖచ్చితంగా కానీ ఎలాగో తెలుసా అది దేవుని వలన మాత్రమే సాధ్యమో రండి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఉదాహరణ బైబిల్లో ఉదాహరణ యహోశివా గ్రంథంలో దేవుడు యహోశ్వాత ఏం చెప్పాడో మూడు ఏడు చదవండి మూడవ అధ్యాయం వచనం ఏం తెలియజేయబడుతుందో చూడండి యహోశివా గ్రంథం మూడవ అధ్యాయం ఏడవచనం అప్పుడు యహోవా యహోశివాతో ఇట్లా నేను నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉనని ఇష్రాయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను చూసారే మాటను ఎవరన్నారే మాట యహోశివాతో ఎవరన్నారు చెప్పండి మోసే అన్నాడా సైన్యాధిపతులు ఏమన్నా అన్నారా నో యహోవా అన్నమాట సాక్షాత్తు దేవుడు చెబుతున్నమాట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదు ను అన్నాడు ఇప్పుడు చదవండి నాలుగు ఏడు చదవండి ఇప్పుడు నాలుగు పదనాలుగు నాలుగు పదనాలుగు చదవండి నాలుగు అధ్యాయం పదనాలుగు వచ్చిన ఏముందో గమనించండి ఆ శివా గ్రంథం నాలుగు పదనాలు చదవన్న ఇస్రాయలందరి ఎదుట యహోశివాను గొప్ప చేసాను గనుక ఆ దినమున యహోవా ఇసులు ఎదుట యహోశివాను గొప్ప చేసెను గనుగా చాలు చాలండి వినండి దేవుడు మాట మూడు ఏడులో ఏమన్నాడు నేను యహోశివా నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు ఆ నాలుగు పదనాలుగులో యహోశివాను యహోవా గొప్ప చేసను ప్రియుడారా వినండి వినండి దేవుడు ఆశీర్వదిస్తేనే మనం గొప్ప వల్ల అవుతాం దేవుడు మనం ఎన్నుకుంటేనే గొప్పవాళ్ళం అవుతాం దేవుడు మనం హెచ్చిస్తేనే మనం హెచ్చించబడతాం ఈ సంగతిని మీరు గమనించాలి అందుకే రాజులు కూడా ఏమడిగారో తెలుసా యహోవా నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అంటున్నారు భక్తుల కోరుకున్నాడు ఎందుకు తెలుసా ఒక వ్యక్తిని యహోవా ఆశీర్వదిస్తే భూమి మీద ఉన్న ఎవరైనా సరే క్షపించలేరు అదే కదా సంఖ్యాకాండ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడు అధ్యాయంలో చదువుతాం ఇరవై మూడు ఇరవై అనుకుంటాను ఇదిగో దీవించుమని నాకు సెలవు ఆయను ఆయన దీవించను సంఖ్యాకాండ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఒకసారి నోట్ చేసుకుందాం అది కూడా జస్ట్ సహాయకరంగా ఉంటుంది ట్వంటీ థర్డ్ చాప్టర్ వర్స్ ట్వంటీ ఎగ్జాక్ట్లీ ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించను నేను దానిని మార్చలేను ఈ మాట మీరు నోట్ చేసుకోండి దేవుడు దీవించేనే మనం గొప్పవాళ్ళం అవుతాం సొంతంగా సొంతంగా ఎదిగానండి అన్న అనొద్దు దేవుడిని హెచ్చించాడా దేవుడి నుండి స్థానంలో ఉంచాడని కృతజ్ఞులమై సాగి వెళదాం ఒకటి ఆయన చేత దీవించబడు ఆయన ద్వారా మాత్రమే ఒక వ్యక్తి గొప్పవాడు కాగలడు ఇది మొదటి మాట రెండవ మాట ఇంకెవరు ఎలాగో ఒక వ్యక్తి గొప్ప గొప్పవాడు కాగలడు రండి పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం చదవండి ఐదు ఆరు వచ్చినాలు చదువుతారా ఒకరు పేతురమదరి పత్రిక ఐదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు చదవండి చిన్నలారా గట్టిగా చిన్నలారా ప్రజలకు లోబడి ఉండు చదవండి చదవండి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరు ఎదుటి వాణిందరూ దీని మనస్సును వస్త్రం ధరించు దీన మనస్సును వస్త్రము ధరించుకొని ధరించుకుని అలంకరించుకుని అలంకరించుకుని దేవుడు దేవుడు అహంకారుంచి అహంకారును ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దీనులకు కృప అనుగ్రహించును చండి దేవుడు తగిన సమయమందు దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన చేతి క్రింద ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఇంకో వచ్చిన కూడా చదివేద్దాం రండి లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన కూడా చదువుకున్నాం ఈ సా ఈ మాట కొరకాయ ఒకటి ఆయన వలన ఆశ్వాదించి హెచ్చించబడతాం గొప్పవారం అవుతాం రెండవది తగ్గింపు వలన గొప్ప వాళ్ళం అవుతాం అతని కంటే ఇతడు లుకా స్వార్థ పద్దెనిమిది పద్నాలుగు అతని కంటే ఇతడు నీతి మందులుగా తీర్చబడి తన తన ఇంటికి వెళ్ళ వెళ్ళవలనని ఓకే మీతో చెప్పుచున్నాను వాడు తను తాను హెచ్చించుకునివాడు తను తాను వాడు తను తాను తగ్గించుకునివాడు చర్చించబడునని చెప్పాను వినండి వినండి గమనించండి మాటను ఒకటి దేవుని వలన మనం గొప్ప వాళ్ళం అవుతాం తెలిసిన మాటలే వరుసగా ఉంచుతున్నాను రెండవ మాట తగ్గింపు వలన మనం గొప్ప వాళ్ళం అవుతాం చాలాసార్లు వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు వాక్యం బాగా తెలుసు కానీ తగ్గించుకోరు మందిరానికి బాగా వస్తారు కానీ తగ్గించుకోరు తగ్గింపు అనేది ఉండదు నేనెందుకు తగ్గాల తగ్గేదే లేదన్నట్టుగా ఇక ఏమాత్రము కూడా వినయము విధేయత అనేది ఏమాత్రము కూడా కనబడకుండా ఉంది తగ్గించుకున్న తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు ఆశ్చర్యమేంటో తెలుసండి మనకి ఎందుకు తగ్గించుకోవట్లేదు మనకు అర్థం కావట్లేదు చాలా వేదన అనిపిస్తుంది కొన్నిసార్లు కొందరు చూసినప్పుడు తగ్గింపు అసలు కనబడడం లేదు ఎంత అవిధేయులుగా ప్రవర్తిస్తున్నారు ఆశ్చర్యపో ఆశ్చర్యపోతున్నాను చాలాసార్లు ప్రియులరా మన ప్రభు తగ్గింపుకు అసలైన మాదిరి కాదా సింహాసన మీద ఉన్న ఆయన దిగువచ్చాడు సిలో వరకు దిగువచ్చాడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన అదే కదా తెలియజేస్తుంది యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగుండు ఆయన దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ ఆయన తను తాను గాను దాసుని స్వరూపము ధరించుకున్నాడు విశ్వాసులకు తగ్గింపు కనబడలేదు ఒక సహోదరుడు మరొక సహోదరుడు గెలిచినప్పుడు పెద్దోడు ముందు వందనాలు చెప్పాలా చిన్నోడు ముందు వందనాలు చెప్పాలన్నా చెప్పరు వందనాలు ఎవరు చెప్పాలా ఇద్దరు సహోదరులు కలుసుకున్నారు వందనాలు ఫస్ట్ ఫస్ట్ ఎవరు చెప్పాలి గట్టి చెప్పాలి చిన్నోడు చెప్పాలా పెద్దోడు చెప్పాలా రెండు గుంపులు అయిపోయినాయి చిన్నోడని కొందరు పెద్దోడని కొందరు ప్రియులారా ఇందులో పెద్ద లేదు చిన్న లేదా వీలంతవరకు పెద్దోడే ముందు చెప్తే ఇంకా సంతోషమే చాలాసార్లు చాలాసార్లు వందనాలు కూడా చెప్పుకోలేని గర్వం వచ్చేసింది చాలామందికి ఎందుకని అంత గర్వం ఒక సహోదరు కనమన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకో మనకు అంటే ఆయనకు మూడు సార్లు అయిందన్న వందనాలు చెప్పబట్టి ఒక్కసారి కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు చెప్పాలన్నా చెప్పకూడదు అనుకున్నా నేను సచ్చే వరకు చెప్పని చెప్పిన వరకు వందనాలు చెప్పాల్సిందే ఆయన నన్ను చూస్తానే చాలా కేర్లెస్గా మాట్లాడతాడు కేర్లెస్గా మాట్లాడితే స్తోత్రం చెప్పు దేవునికి ఎందుకో తెలుసా అదే నీకు బెనిఫిట్ అదే నీకు దీవెన అదే నీకు గొప్ప అదే నిన్ను దీవించేది దయచేసి వినండి ఇక్కడ ఎవరు బిల్డప్ ఇయ్యడానికి లేదు దేవుని పిల్లలం మన ప్రభుయేంత తగ్గించుకుంటే మన ప్రభుయంత తగ్గించుకుంటే మన ప్రభుయే శిలవరకు దిగిపోతే ఆయన ఉమ్మేసిన మౌనంగా ఉంటే కొట్టినప్పుడు మౌనంగా ఉంటే ఆయన పిల్లలమైన మనం ఎందుకు మౌనంగా ఉండడం లేదు ఎందుకు ఎదురు తిరుగుతున్నాం ఎందుకు గర్వంగా మాట్లాడుతున్నాం మన దగ్గరనే ఎంతసేపండి పోవడానికి మన దగ్గర ఉన్న మాటన మన దగ్గర ఉన్న డబ్బా మన దగ్గరున్న ఆస్తిపాస్తుల మన దగ్గర ఏముంది దేన్ని చూసి గర్విస్తున్నాం మనం చెప్పండి ప్లీజ్ దయచేసి బైబిల్లో ఒక మాట ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండాలి నా శరకు ముందు ఏం నడుస్తుంది గర్వం నడుస్తుంది గర్వము ఎక్కడ ఏ విషయంలో కూడా ఉండడానికి నా అంతటి వాడు అనబ్దో నువ్వు దేవుని బిడవు ఏసుక్రీస్తు మనసుతో సాగి వెళ్ళడం ఎంతైనా అవసరం ప్రా బైబిల్లో ఎన్ని మాటలు రాబడ్డాయి ఎన్నిసార్లు విధేతను గూర్చి తగ్గింపును గూర్చి దేవుని గ్రంథో స్పష్టంగా చెబుతుంది ఎంత మాత్రము కూడా విశ్వాసంలో గర్వం ఉండకూడదు నీ సొంత పరిస్థితిని బట్టి నువ్వు హెచ్చించబడవచ్చేమో కానీ ఒక్కసారి దేవుడు దించేస్తే ప్రపంచంలో అందరూ కలిసి పైకి లాగాలనుకున్న ఎవ్వరు లాగలేరు తగ్గింపు విధేయత కొ విధేయతగా దేవుడు మనం గొప్పవారు చేయడానికి అవసరమే తగ్గించుకుందాం ఏం పర్వాలేదు ఒకరోజు భక్తుని పేరు మార్టిన్ లూతరేనా చెప్పులు కొట్టేవాడు చెప్పులు కొట్టుకొని బ్రతికేవాడు విలియం కేరీ విలియం కేరీ విలియం కేరీ గారిని ఒకరోజు వాక్యం చెప్పడానికి అధ్యక్షుడు పిలిచాడు జనరల్గా ఏమంటారు ఉదాహరణకు నేను వాక్యం చెప్పడానికి వెళ్తే ఇప్పుడు జాన్ మోదస్ కర్నూలు నుండి వచ్చిన జాన్ మోదస్ గారు వాక్యం చెప్తారంటే నేను పోయి నిలబడి వాక్యం చెప్పేస్తాను జనరల్గా జరిగేది ఎవరమైనా అంతే మామూలు ఇప్పుడు విలియం కేరీ గారు వచ్చి వాక్యం చెప్తారని చెప్పాలి అధ్యక్షుడు కానీ అధ్యక్షుడు ఆ రోజు ఏమన్నాడట చాలాసార్లు మనం విన్నాం చాలా హెచ్చరించబడ్డాము కూడా అధ్యక్షుడు విలియం క్యారీ కేరీ గారి మీద అసూయనో ఇంకేమో మనకు తెలియదు కొన్నిసార్లు కొందరికి ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు బయటపడుతుంటే వాళ్ళ అసూయ వాళ్ళ కోపము వాళ్ళ యొక్క ఈర్ష్య అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది ఆ టైపులో మొత్తం మీద ఈ ఇప్పుడు ఈ సమయంలో చెప్పులు కుట్టే విలియం కేరీ గారు వచ్చి వాక్యం చెప్తారన్నారంట అది చెప్పాల్సిన స్థలమాది చెప్పులు కుట్టేవాడని నెక్స్ట్ మైక్ ఎవరి చేతులకి వస్తుంది విలియం గారి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు విలీంకేర్ గారు వేదిక మీదకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన మాట అయ్యలారా నేను కొత్త చెప్పులు కుట్టేవాడిని కాదు పాడైపోయిన పాత చెప్పులు కుట్టేవాడిని నేను వాక్యం చూద్దాం అని వాక్యంలోకి వెళ్ళిపోయాడట ఎంత ఆ మాట అనుకుంటేనే కొన్నిసార్లు అందరు ముందర ఏదో లేనిపోని గర్వ గౌరవం రావాలని ఆ రెస్పెక్ట్ రావాలని కొన్నిసార్లు ఇతరులు మించినట్టుగా మనం ప్రవర్తిస్తాం ఆపండి ప్లీజ్ అటువంటిది వద్దు అందర ఎదుట అవమానం కలిగినా పర్వాలేదు అందరు మన చీ నా పర్వాలేదు పరమందున ప్రభు చూస్తున్నాడు గర్వించవద్దు ఎక్కడా కూడా గర్వించిన ఆ దూతను మొట్టమొదటి దూతను దేవుడు కింద పరవేశాడు పేరు చెప్పండి వాడే సాతాను లూసిఫర్ నేను దేవుని కంటే నా స్థానాన్ని కొద్దిగా ఎక్కువగా చేసుకుందాం అనుకున్నాడు ఒక్కసారి పడదృస్తే ఎంత నష్టం జరిగిందో మనకు తెలుసు ఒకటి దేవుని వలన మాత్రమే మనం గొప్పవారం అవుతాం రెండు తగ్గింపు వలన మాత్రమే మనం గొప్పవారం అవుతాం తగ్గించుకుందాం తగ్గించుకుందాం ఎంత వరకు తగ్గించుకుందాం అంటే ఆఖరి వరకు తగ్గించుకుందాం ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఒక రోజు ఒక మీటింగ్ నన్ను పిలిచారు ప్రభు మహిమ కోసం చెప్తున్నాను పేరు లేసే పేరు మీటింగ్ పిలిచారు కానీ అసలు ఆ మీటింగ్లో నా పేరు వేయలేదు పత్రికలో ఇప్పుడు ఏం చేయాలి ఊరికి పోయినాక ఆడి పోయే వరకు తెలిదు మనకు తెలిసిన ఊరి అది కూడా ఆడికి పోయే వరకు తెలుదు గుంటూరు జిల్లాలో అక్కడికి పోయిన తర్వాత అర్థమైంది నా పేరు వేయలేదని ఏ వాల్పోస్ట్లో చూసినా నాతోటి ఇద్దరు సేవకుల వాల్పోస్ ఫోటోలు ఉన్నాయి నా ఫోటో లేదు వాల్పోస్ట్లు బ్యానర్లు పత్రికలు అన్ని విస్తారమైన అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఏం చేయాలి నేను ఆ ఊరి పోయినాక నా పేరు ఏ లేదని ఏం చేయాలి ఇప్పుడు వెంటనే కారేసుకుని నాతో వచ్చిన అన్న ఏంటన్నా నీకేందన్న ఈ గతి నీకేందన్న ఈ గతి వాళ్ళు ఏమన్నా రెస్పెక్ట్ ఇస్తున్నారా అక్కడికి వెళ్ళాను వెనక కూర్చున్నాను ఆ సేవకుడు ఎవరో నాకు తెలియదు ఆయన వచ్చి వేరే వాళ్ళు చెప్పారు అడిగితే ఈయన సేవ ఒకటే మొదటిసారా ఊరిగిపోవడం ఆయన వందనాలు అన్నాను వచ్చిన వందనాలు నేను జాన్ మోజ్ అయితే ఏమి కూర్చో అన్నాడు ఆయన ఇంకెట్ చూడండి వెంట నా నుంచి ఈయన మర్యాద లేని స్థలంలో ఇంకెందుకు ఉండాలని బయలుదేరి రావాలని శరీరం చెప్తుంది నాతో డ్రైవింగ్కి వచ్చిన సహోదరుడు కూడా అన్నాడు ఏమి ఇక్కడ మనం ఎందుకు ఉండాలా నీకు అంత మర్యాద ఉంది అన్ని ప్రదేశాల్లో ఇక్కడ మర్యాద చేయడం లేదు పదా పదం పా అన్న అంటున్నాడు నేను ఇది కూడా ఒక పాఠమే దేవుడిది అనుమతించాడేమో అన్ని స్థలాల్లో నన్ను పైన హెచ్చిస్తారు ముందు ఉన్నతమైన స్థానంలో పెడతారు ఇక్కడ దేవుడిది అనుమతించాడేమో ఉన్నాంలేండి అని అలాగే ఓపిక్గా ఉన్నానండి ఒక దినమంతా ఉన్నాను లాస్ట్లో వాక్యం ఇవ్వలేదు లాస్ట్లో సాయం రాత్రి ఒక అర్ధ గంట చెప్పాల్సి కూడా అన్నాడు అది కూడా పైపించుకుంటా అర్ధ గంట ఏదన్నా ఇరవై నిమిషాలు చెప్పి కూర్చుంటానులే అన్న ఇరవై నిమిషాలు వాక్యం చెప్పాను కింద కూర్చున్నాను వినండి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తగ్గించుకుందాం దయచేసి దాటి వెళ్దాం క్షమించండి ఎక్కువసేపు ఆ విషయాల్లో మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఏదేమైనా గుర్తుపెట్టుకుందాం ఒకటి ఆయన వలన మాత్రమే మనం గొప్పవారం అవుతాం రెండవది తగ్గింపు వలన గొప్పవారం అవుతాం మూడు చూడండి యోగ గ్రంథం తెరవండి ఎనిమిదవ అధ్యాయం యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో లేఖనం ఏం తెలియజేస్తుందో చూడండి యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయమో ఆరు ఏడు వచనాలు త్వరగా చదవండి ఎనిమిదవ అధ్యాయం అక్కడ రెండు మాటలు మనం గమనిస్తాయి ఆ రెండు మాటలు వరుసలో ఉంచి నేను ముగిస్తా పవిత్రుడవై ఆ యథార్థుడవంతమైన ఎడల పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి శ్రద్ధ నిలిపి నీతికి తగినట్టుగా నీ నీతికి తగినట్టుగా నివాస స్థలమును వర్ధిల్ల చేయును నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును నీ స్థితి మొదట అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా చూసారా కొద్దిగా ఉండినను మహా నువ్వు మహా అభివృద్ధి పొందదు ఇక్కడ మూడు పదాలు మీరు నోట్ చేసుకోండి చాలు ప్లీజ్ ఆ మూడు పదాలు రండి సిక్స్త్ వర్స్ లోకి వచ్చేసేయండి ఆరో వర్షంలో చూడండి నంబర్ వన్ నంబర్ వన్ పవిత్రత సో ఇది ఎన్నోది మూడవ మాట మన లెక్కలు ఎన్నో మాట ఒకటి ఆయన వలన గొప్ప గొప్పవారం అవుతాం ఓన్లీ బై హిమ్ ఆయన ద్వారా మాత్రమే రెండవది బై ఒబీడియన్స్ తగ్గించుకోవడం వలన గొప్ప వాళ్ళం అవుతాం మూడవది పవిత్రత వలన గొప్ప వాళ్ళమవుతాం నాలుగవది యథార్థత వలన గొప్ప అవుతాం ఐదవది నీతి వలన గొప్ప అవుతాం ఉన్న మాటలే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాటలు మరొకసారి మీరు ముందుకు తీసుకురావాలని ప్రేరేపించాడో నాకు తెలియదు కానీ అయితే అందరము కూడా ఇవి ప్రాక్టీస్ చేసుకోవాలి చాలాసార్లు మన ఆలోచన మరొకసారి పిట్ చేద్దామా నంబర్ వన్ ఆయన వలన మాత్రమే వాళ్ళం అవుతాం నెంబర్ టూ ఏముంటే గొప్పవాళ్ళం అవుతాం విధేయత ఉంటేనే గొప్పవాళ్ళం అవుతాం మూడవది పరిశుద్ధత ఉంటేనే గొప్పవాళ్ళం అవుతాం నాలుగవది యథార్థత ఉంటే గొప్పవాళ్ళం అవుతాం ఐదవది ఐదవది నీతి కలిగి నీతిగా బ్రతుకుతే గొప్పవాళ్ళం అవుతాం గొప్పవాళ్ళు కావడానికి అడ్డదారులు తొక్కొద్దు గొప్పవాళ్ళు కావడానికి మందిని ముంచడానికి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే దేవుని కోపం వస్తే ఒక్కసారి కిందికి లాగేస్తాడు ప్రపంచంలో ఎవరు నిన్ను పైకి తీసుకురాలేరు ఈ ఐదు సంగతులు ఎప్పుడు మన మనసులో ఉండాలి అంతేగాని గొప్పవాళ్ళు కావడానికి మనసు పెట్టవద్దు దేవుడే గొప్పవాళ్ళుగా మనల్ని చేసేస్తాడు ఒకరోజు శిష్యులు అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు నడుచుకుంటూ వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు చాలా వెరైటీ క్యాండిట్లు అండి శిష్యులందరూ కూడా ఎంతమంది మొత్తం శిష్యులు ఎంతమంది మొత్తం పన్నెండు మంది ఈ పన్నెండు మంది పన్నెండు బుద్ధులు కలిగిన వాళ్ళు దేవుడు ఎట్లా ఎగినాడు ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఎట్లా ఏగినాడు ఏమో తెలియదు కదండి ఒక్కొక్కరు ఒక టైపు ఒక ఆయన స్పీడు ఒక ఆయన లో కదండి స్లో ఇంకొక ఆయన కదండి అసలు పలకడు ఇంకొక ఆయన అయితే కదండి అసలు ఆయన ఊరికే లెక్కలేసుకుంటూ కూర్చుండి ఆయన ఇంకొక ఆయన రి డిఫరెంట్ వెరైటీస్ కలిగిన వాళ్ళందరితో ప్రభువారు ఈ ట్రావెల్డ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మూడున్నర సంవత్సరాలు కలిసి నడిచాడు వారికి బోధిస్తూ తరిబీదు చేశాడు ఒకరోజు వెళుతూ వెళుతుండగా వాళ్ళు ఒక సంగతి తెరవండి దేవుని వాక్యములు మార్కస్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చాను ఈ ఈ ప్రశ్న చూడండి వాళ్ళు వాదించుకుంటున్నారట ఏమని వాదించుకుంటున్నారు సరండి మార్కస్సు వార్త తొమ్మిది ముప్పై మూడు ఆడికి జవాబు చెప్తున్నారు మార్కస్ వార్త తొమ్మిది ముప్పై మూడు వచ్చి వచ్చి ఎవడు గొప్పవాడని గొప్పవాడని మార్గముడు మార్గమున ఒకడు వాదించి గనుక వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితోనొకరు దేనిని గురించి దేని గురించి మీరు వాదించరని వారిని అడుగుగా వారు ఊరకుండా వారు ఊరకుండా ఎందుకు చెప్తారు మళ్ళా కదా ఆ వాదన ఏం వాదన చెప్పండి చదివారు కదా ముప్పై మూడు వచ్చినా ఏవాడు గొప్ప ఇప్పుడు మనలో ఎవరు గొప్ప చెప్పరు శిష్యులు పన్నెండు మందిలేండి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎప్పుడన్నా వచ్చిందా బయటికి గనపడకపోయిన లోపల ఏమన్నా మోషన్ ఎప్పుడు ఆయన్నే వాడుతాడు ఎప్పుడు ఆయన ఆయన ఆ రోజు కనపడిన రేపు నువ్వు కనపడతావు ఎల్లుండి మరొకరు కనపడతారు కదా ఎవరిని దేవుడు ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటూ ఉంటారు మనలో ఎవరు గొప్ప అనే మాట ఎప్పుడు రాకూడదు విశ్వాసుల మధ్య అందరం సమానం ఒక మాట చెబుతున్నా నాకంటే మీరు గొప్ప మీకంటే ఆయన గొప్ప ఆయన కంటే ఇంకొక ఆయన గొప్ప అందుకే ఒకనొకడు హెచ్చించుకోండి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో ఇప్పుడు నా సహోదరుణ్ణి నేను నా సహోదరుని నేను హెచ్చించాలనుకోండి ఎప్పుడు చేత అవుతుంది నాకు నన్ను నేను తగ్గించుకుంటేనే కదా ఏది నేను తగ్గించుకోకపోతే నా తోటి సహోదరుని హెచ్చించడానికి వీలు కాదు కాబట్టి విశ్వాసులారా దేవుని పిల్లల మన మధ్యలో ఎప్పుడూ కూడా తగ్గించుకునేది అవసరం నేను గొప్ప అని ఎప్పుడు రాని వద్దండి విశ్వాసులారా దయచేసి మనసులో ఉంచుకోండి రండి ఒకటి యూదుడైన మర్దకాయ్ రెండవది ఏ ముదకాయ గొప్పవాడైన మర్దకాయ్ మూడవది క్షేమము చూసే మొర్దకాయ ఈ మాట అక్కడున్న మాటనే అక్కడ ఉన్నది ఎస్తేరు గ్రంథం మళ్ళీ తెరవండి అధ్యాయంలో మరొక్కసారి ఆ మాట కొద్దిగా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఎస్తేరు గ్రంథం అధ్యాయం మూడో వచ్చిన మళ్ళీ చదవండి ఒకరు మూడో వచ్చిన పద మరుస చదవన్న ఎస్తేరు గ్రంథం అందరం చదువుదాం ఓకే మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు వాడును యూదుల్లో గొప్పవాడునై తన దేశస్తులలో చాలామందికి ఇష్టడుగా ఉండాను థర్డ్ పాయింట్ ఈ పాయింట్తో మనము సాగి వెళదాం ముగించుకుందాం దయచేసి శ్రద్ధగా వినండి ఎందుకు ముద్దకే లైఫ్ మనకు అవసరం వై ఎందుకు అంటే మన జీవితానికి దాన్ని అప్లై చేసుకోవాలి తాను బతికినంత కాలం ఎట్లా బతికినాడు చెప్పండి యూదుడు కానీ బతి మనం కూడా కాలం ఎట్లా బతకాలి క్రైస్తవుడు కానీ విశ్వాసి కానీ బతకాలి రెండవది తాను ఎవరు గొప్పవాడైన మృతకా అంతకంతకు గొప్పవాడయ్యాడు ఒక విశ్వాసి దేవుని బిడ్డలుగా గొప్పవాళ్ళు కావాలంటే మొత్తం ఐదు సంగతులు గుర్తుపెట్టుకున్నా దయచేసి నోట్ చేసుకోండి ఒకవేళ మర్చిపోతారేమో ఇంటికి పోయిన తర్వాత ఒక పేపర్లో రాసుకొని ఆ పేపర్ మీరు ఎప్పుడు చూసే స్థలంలో ఉంచుకోండి నేను గొప్పవాడిని కావాలంటే అని పైన హెడ్డింగ్ రాసుకొని నెంబర్ వన్ దేవుని వలన మాత్రమే గొప్పవని అవుతాను రెండవది తగ్గించుకుంటే కానీ గొప్ప కాలేను మూడవది ఆ పవిత్రంగా బతుకుతేనే గొప్ప అవుతాను నాలుగవది యథార్థంగా బ్రతుకుతేనే గొప్పని అవుతాను ఐదవది నీటిగా బ్రతుకుతేనే గొప్పలు చాలా యథార్థంగా బతుకుతే బతకలేమన్నా ఈ లోకంలో అంటారు యథార్థంగా బ్రతకండి దేవుడు బతికిస్తాడు మనల్ని లేఖను మన చక్కగా చక్కగా చెప్తుంది మూడవ మాట అతడు క్షేమమును విచారించేవాడు క్షేమము కోరేవాడు అనే మాట గమనించండి రండి ఒక్కసారి ముందుకు వెళ్దాం తొమ్మిదో అధ్యాయులు ఎనిమిదో అధ్యాయంలోనికి రండి ఎనిమిదవ అధ్యాయం మరికొన్ని మాటలు అక్కడక్కడ మనం చదువుదాం పదిహేను వచ్చిన చదవండి ఆ పదహారు వచ్చాను మరియు వచ్చిన యూదులకు క్షేమమును యూదులకు క్షేమమును ఆనందమును ఆనందమును సంతుష్టి ఘనతయు కలిగను ఘనతయు కలిగెను రాజు చేసిన తీర్మానమును చదవండి అతని చట్టమును చట్టం వచ్చిన ప్రతి సంస్థానం వందును ఓకే ప్రతి పట్టణ మందును ఈదులకు ఆనందమును సంతోషమును కలిగి యూదులకు ఆనందమును సంతోషమును కలిగాలి ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయంలోనికి రండి మరొక మాట చదివేద్దాం ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో మరొకసారి మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం రెండవ అధ్యాయం వచ్చిన సంఖ్య ఇరవై ఒకటి చూడండి ఇరవై ఒకటి ఓకే రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షెండులైన బిగ్దాదు తైరేష్ అను కోపగ్రస్తులై రాజైన హిషురోస్ను చంపటకు ఆలోచించుకుని ఉండిరి ఈ సంగతి మొద్దక తెలియబడినందున అతడు దాని రాణి అని తేరుతో చెప్పాను ఎస్టేరు మొద్ద పేరట రాజునకు దాన్ని తెలియజేశాను ఆ సంగతి గుర్చి విచారణ కాగా అది నిజమాయను అందుచేత వారిద్దరు ఒక చెట్టుకు ఉరితి ఇంపబడిది ఇది రాజు ఎదుటినే రాజ్య సమాచార గ్రంథం అందు వినండి మరల రండి ముందుకు అది రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినా ఏ సేరే ఎలాగుండెను అది ఆమెకేమి సంభవించును అది తెలుసుకుంటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినం ముద్దకాయ తిరుగులాడుచు ఉండెను రండి ఇప్పుడు మూడు విషయాలు గమనించాలి ముద్దకాయ ఏం చేసేవాడు మూడో పాయింట్ చెప్పండి క్షేమమును విచారించేవాడు క్షేమాన్ని కోరే ముద్దకాయ్ ఇక్కడ ముగ్గురు క్షేమాన్ని కోరుతున్నాను నంబర్ వన్ ఒకటి తన తన కుమార్తెన ఎస్తేరు క్షేమం అంటే ఇంటి వారి క్షేమం నంబర్ వన్ రాసుకొని ఇంటి వారి క్షేమం నంబర్ టూ నంబర్ టూ తన జనుల క్షేమం యూదుల క్షేమంతా కోరుతూ ఉన్నాడు అందుకే కదా తాను రా ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత యూదులందరినీ రక్షించడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నించాడు ఆ ప్రయత్నం సఫలమైంది ఒకటి ఇంటి వారి క్షేమం రెండు తన జనుల క్షేమం మూడవది శత్రువైన రాజు క్షేమం వాస్తవంగా చెరపట్టబడిన వాళ్లే కానీ అయితే అక్కడ రాజు యొక్క క్షేమాన్ని కూడా చూస్తున్నాడు చూసారా మూడు విషయాలు జస్ట్ ప్రశ్న వేసుకొని మనం ముందుకు వెళ్దాం ఒకటి ఇంటి వారి క్షేమం రెండు తన జనుల క్షేమం మూడవది ఆ రాజు యొక్క క్షేమం ఇప్పుడు చెప్పండి విశ్వాసులారా దేవుడు ముద్దకైని ఎంతగా దీవించాడు మొద్దక గుణలక్షణాల్లో ఒకటి ఏంటంటే క్షేమాన్ని కోరేవాడు బాధ్యత కలిగినాడు గనుక క్షేమాన్ని కోరి వారి బాధ్యతను జాగ్రత్తగా చూసుకుని ఎస్తేను రాంతపురాని పంపించిన తర్వాత తన కుమార్తెన ఎస్తేరు లేక ఎస్తేరు తాను పెంచిన ఎస్తేరు క్షేమ సమాచారాలు చూడడానికి మాటిమాడికి అటు వెళ్ళేవాడట అటు వెళ్ళేవాడు ఎంత జాగ్రత్త పడుతున్నాడండి కుటుంబ క్షేమాన్ని ఒక భర్తగా ఒక భార్యగా ఇంట్లో కింద తల్లిదండ్రులుగా పిల్లలుగా కుటుంబ క్షేమాన్ని మీరు చూడగలుగుతున్నారా బాధ్యత కలిగి ఉన్నారా కొన్నిసార్లు కొందరు ఎట్లున్నారంటే ఏమీ పట్టించుకోరు ఏం తింటున్నారో తెలియదు ఎటు వెళుతున్నారో తెలియదు ఏమైపోతున్నారో తెలియదు నా భార్య నా పిల్లలు ఏ విధంగా ఉన్నారు అని ఆలోచించేసే వాళ్ళు చాలామంది తక్కువైపోయారు క్షేమము కోరడం అవసరం భక్తులు క్షేమాన్ని కోరిన వారు దీవించబడ్డారు మీకు గుర్తుందా యోబు స్థేతుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఎవరిని ఆస్వాదించాడు ఏబుని ఆస్వాదించినాడు మనం ఇతరుల క్షేమాన్ని మనం కోరితే మన క్షేమాన్ని దేవుడు కోరుతాడు గుర్తుపెట్టుకోండి ఈ మాటను బైబిల్ గ్రంథంలో ఇక ఈ యొక్క ఎరుషులేమో పాడైపోయిన తర్వాత ఎరువు పాడైపోయిన తర్వాత దేవుని మందిరాన్ని కట్టడానికి వెళ్ళిన నిహిమ్యాను గూర్చి ఆనాటి ప్రజలు ఏమన్నారు ఒకసారి నిహిమ్యా గ్రంథం చూడండి పదే వచ్చిన చదవండి రెండవ అధ్యాయం పదే వచ్చిన చూడండి నిహిమ్యా గ్రంథం రెండు పది రెండు పది రెండవ అధ్యాయం పదే వచ్చిన చూడండి త్వరగా చదవండి నిహిమ్యా గ్రంథం రెండవ అధ్యాయం పదే వచ్చిన

ప్రభునామమునొక మాట చెప్పనివ్వండి తోటి నీ ఇంటి వారికి నువ్వు క్షేమంగానే ఉన్నావా కొంతమంది ఇంట్లో హెడ్డేక్గా తయారైన యవనస్తులారా మీ ఇంట్లో మీరు క్షేమంగా ఉన్నారా క్షేమకరంగా ఉన్నారా ఇంటి వారికి దీవెనకరంగా ఉన్నారా కొంతమంది యవనస్తులు కొంతమంది పిల్లలు ఆడబిడ్డలైనా మగపిల్లలైనా ఇంట్లో తలనొప్పిగా మారిపోయారు ఎంత వేదన వాళ్ళని చూస్తే వాళ్ళని బట్టి తల్లిదండ్రులు ప్రతిరోజు ఏడుస్తున్నారు మీరు మీ ఇంటికి క్షేమంగా ఎందుకు లేరు దేవుని పిల్లలమైన మనం రక్షించబడిన తర్వాత దేవుని ప్రళగా క్షేమంగానే ఉండాలి కానీ ఇంటికి నష్టాన్ని తెచ్చే వాళ్ళంగా ఉండకూడదు అన్న చెప్పన్న నా అబ్బాయి మా అబ్బాయితో ఎంత చెప్పినా అక్కడే అమ్మాయినే చేసుకోవాలంటున్నాడు చెప్పన్నాని వేదనతో ఏడ్చి తల్లిదండ్రులు ఇద్దరు ఫోన్ చేస్తే ఆ పిల్లవానికి చెప్పడం మొదలు పెట్టాను తమ్ముడు బాబు నాన్న వినరా నాయన నీకు చిన్న వయసు ఇంకా ఈ వయసులో నువ్వు నిర్ణయాలు చేసుకోకూడదు ఎవరిని చేసుకోవాలా ఎవరిని చేసుకోకూడదు నువ్వు చేసుకు నిర్ణయం కాదు నీ క్షేమం కొరకు మీ తల్లిదండ్రులు చేస్తారు దయచేసి వినురా నాయన అంటే వాడేమంటాడు తెలుసా వాడేమంటాడు తెలుసా నా బాగోగులు నేనే చూసుకుంటా ఏ గొంతులో ఉన్న మామలకేంటి చేసుకునేది వాళ్ళని అన్నాడు ఆమెనే అన్నాడు పర్యరా ఇప్పుడు వివాహమై మూడు సంవత్సరాలు అవుతుంది మొన్న మూడు నెలల క్రితం ఒకరోజు కనబడ్డాడు గుంటూరు ఏరియాలో కనబడితే ఏం తమ్ముడు ఎట్లున్నావు అంటే ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఎంతసేపు ఏడిచాడో ఎంతసేపు ఏడిచాడో చెబితే అంకుల్ చెబితే వినలేదు విశ్వాసులారా యవనస్తులారా మీ కుటుంబాలకు క్షేమకరంగా బ్రతకండి తొందరపడవద్దు మీ నిర్ణయాలు మీరు చేసుకోవద్దు జాగ్రత్త మీ వలన మీ కుటుంబానికి క్షేమం ఉండాలి తొందర పడవద్దు తొందర పడిన వాళ్ళు ఎంత నష్టపోతున్నారో తొందర పడిన వాళ్ళకు బాగా తెలుసు దయచేసి గమనించండి సహోదరులారా కుటుంబానికి క్షేమకరంగా ఉన్నారా ఒక భర్తగా నువ్వు కుటుంబ క్షేమాన్ని జాగ్రత్తగా చూడగలుగుతున్నావా ఇంట్లో సంపాదించి కుటుంబాన్ని పోషించాల్సింది భార్యనా భర్తనా బైబిల్ లెక్క ప్రకారం భర్తని భార్య పోషణకు సహకారిగా ఉండడం తప్పేం కాదు చేయవచ్చు కానీ భర్త పాత్ర ఎంత ఉందో బైబిల్ చెబుతుంది జాగ్రత్త ప్రయుడ ఒక భర్తగా నీ ఒక నీ యొక్క బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నావా క్షేమాన్ని చూడాలి ఒకరి నువ్వు క్షేమం ఒకరు గమనించ ఒక నువ్వు నాకు చాలా ఆశ్చర్యమనిపించింది మీకు ఆ గ్రంథం రెండవ ధ్యానం ఒకసారి చూడండి మీకు ఆ గ్రంథం రెండు ఏడు ఈ మాట చదువుకొని మనం ముగింపులోనికి వెళదాం మీకు ఆ గ్రంథం రెండవ అధ్యాయము ఏడు వచ్చిన గమనించండి దేవుని మనం కూడా ఒకరి క్షేమం కొరకొకరు ఒకరు ప్రయాసపడాలి ఈ మొద్దకై క్షేమము చూసేవాడు లేక క్షేమాన్ని విచారించేవాడు అనే మాట మనం రండి మీకు ఆ గ్రంథం రెండు ఏడు చదవండి యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారులారా యాకోబు సంతతిని పేరు పెట్టబడిన వారులారా దీర్ఘశాంతం తగ్గిపోయానా ఈ క్రియలు ఆయన చేత జరిగిన నా జరిగేగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమదానం సేవ సాధనములు కావా నా మాటలు లాస్ట్ వర్డ్ మీరు పట్టుకోండి అద్భుతమైన మాట నా మాటలు క్షేమ సాధనములు కావా మన మాటలు కూడా ఇతరులకు క్షేమకరంగా ఉండాలి కొన్నిసార్లు కొందరు మాట్లాడే మాటలు కొందరు బార్యలను భర్తలు మాట్లాడే మాటలు ఒక సహోదరి ఒకరోజు ఏదైనాతో చెప్పిన మాట ఇద్దరం వెళ్ళాము అన్న అవసరమైతే నాలుగేట్లు కొట్టినా పర్వాలేదన్న ఆ మాటలు నన్ను బాధ పెడుతూ ఆ మాటలు ఒక్కటి నా భర్త మానుకుంటే చాలు అమ్మా ఆ మాటలు ఒక్కటి నా భర్త మాట్లాడు మాట్లాడకుండా మానుకుంటే చాలు ఆ మాటలు నన్ను నన్ను బాధ బాధ పెట్టడమే కాదు ఆ మాటలు నన్ను గందరగోళం చేస్తున్నాయి నెమ్మది లేకుండా చేస్తున్నాయి నాలుగేట్లు కొట్టినా భరించవచ్చు కానీ మాటల వలన ఇబ్బంది పడుతున్నాయి విశ్వాసులారా సహోదరులారా సహోదరులారా మన మాటలు ఇతరులకు ఎట్లా ఉండాలంట క్షేమ సాధనములుగా ఉండాలి ఇంకో మాట చూడండి ఎఎస్సి పత్రికలు మనం చదువుతాం నాలుగు ఇరవై తొమ్మిది ఏం తెలియజేస్తుంది ఎవస్సి పత్రిక నాలుగు ఇరవై తొమ్మిది నోటెడ్ ఎవరికైనా ఎవెఎస్ పత్రిక నాలుగు ఇరవై తొమ్మిది ఏం తెలియజేస్తా చదవండి చదవండి అవచ్చిన భాగాన్ని ఎవస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన వినువారికి మేలు కలుగున వినువారికి మేలు కలుగునట్లు బట్టి క్షేమాభివృద్ధి వినువారికి మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధి కరమైన వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి నంబర్ వన్ నోట్ దిస్ పాయింట్ ఏం బట్టి అవసరమును బట్టి అంటే అవసరం ఉంటే చెప్పరే మాట్లాడాలా అవసరం లేకపోతే నోరు మూసుకొని ఉండాలి ఊరిక వాగకూడదు మొన్న ఒక సహోదరు అన్నాడు అసలు మేము అందరం కూర్చున్నాం మాట్లాడుతున్నాం ఎన్ని ప్రతి దానికి జవాబు చెప్తాను ప్రతి దానితో మాట్లాడుతున్నా ప్రతి విషయానికి మాట్లాడుతున్నా నేండి ఏమన్నా పేరు ఎందుకులే ఏమన్నా అందరూ చాలా స్థలాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడు ఏంది కొంచెం అన్న కంట్రోల్ ఉండదా అంటే ఏమో చూడన్నా మూడు రోజులు ఏంది ఊరికైనా మాట్లాడుతున్నా అంట నీకు ఖచ్చితంగా మెడిసిన్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా నేను నీకు నీకు ఏదో ఒక ట్రీట్మెంట్ ఇప్ప ఇప్పించాల్సిందే అన్నాను అవసరమును బట్టి గుర్తుపెట్టుకోండి అనవసరంగా ఆ అవసరమును బట్టి మళ్ళీ చెప్ప చదవండి మళ్ళీ అదే వచ్చి అవసరమును బట్టి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట వింటున్నారు ఈ మాట మీ నోట దుర్భాష రాదు మాకు వచ్చిన చూడండి వినువారికి ఏం కలగాలి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలుకుడు కానీ దుర్భాషలు మీ నోట అంటే మన మాట కూడా ఇతరులకు క్షేమకరంగా ఉండాలి అందుకోసం వచ్చిన చదివాను మొద్దకాయ తన క్రియలు క్షేమకరమైన క్రియలు ఎంత తెగింపండి మొద్దకాయకి ఏదేమైనా ఆ యొక్క ఏమంటారు ఈ యొక్క వస్త్రాలు వేసుకున్నవాడు తన వస్త్రాలు చించి వేసి బూడిద తల మీద వేసుకుని గోనె పట్ట ఎప్పుడూ ఎప్పుడు కూడా రాజు దగ్గరికి దరిదాపుల్లోకి రాకూడదు వాస్తవంగా కానీ మొద్దకై ధైర్యం చేసి వెళ్ళిపోయాడు రాజమార్గంలో కూర్చున్నాడు అక్కడ కూర్చుని ధూళి తలపైన వేసుకుంటున్నాడు అయ్యో అని అంగవారుస్తున్నాడు యువతులు అందరూ ఏడ్చారు కారణం తన వారికి క్షేమము కలగాలని క్షేమం కోసం ఎంతైనా తెగించిన భక్తులు ఉన్నారు ప్రియుల గ్రంథంలో అతడు క్షేమం కోరాడు గనక ప్రార్థన చేశాడు విషయం తెలిసిన వెంటనే క్షేమం కోరాడు గనక దాని గంగం తొమ్మిదో అధ్యాయంలో వెంటనే దానిలకు అర్థమైన తర్వాత ప్రార్థన చేశారు ప్రయత్నం చేశారు దేవునికి కృపచేత ఆ ప్రయత్నాలు సఫలమైపోయాయి మొర్దకాయ్ ఎవరు నెంబర్ వన్ చెప్పండి అతడు అతడు యూదుడైన ముర్దకాయ్ రెండు అతడు గొప్పవాడైన మురదకాయ్ మూడవది క్షేమాన్ని కోరే మురదకాయ ప్రియు దేవుని ప్రియలారా ఒక్కసారి ముగిస్తున్నాను మనందరము కూడా పరీక్ష చేసుకుందాం మన క్షేమాన్ని కోరే కదా యేసు దేవుడు పరలోకము నుండి భూలోకాన్ని దిగవచ్చాడు మనం తోటి వారి క్షేమాన్ని కోరాల్సిన అక్కర్లేదా చెప్పండి మన బంధువులు మన ఇంటివారు నా భార్య నా పిల్లలు క్షేమం నేను కోరాలి నా క్షేమం వారు కోరాలి ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటేనే కుటుంబాలు క్షేమకరంగా ఉంటాయి సంఘములో ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటే సంఘము క్షేమకరంగా ఉంటుంది కదండి తూంచుకుపోయేటట్టు మాట్లాడొద్దు దయచేసి ఈ పదం మీలో చాలా వరకు అర్థమైంది అనుకుంటాను తూంచుకుపోయేటట్టంటే కదండి ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా మాట అనే వద్దండి తోటి సహోదరుడు బాధపడతాడు తోటి సహోదరి బాధపడుతుంది మన మాటలు ఇతరులకు బాధాకరంగా లేకుండా జాగ్రత్త పడాలి మృదువుగా ఉండాలి అనుకూలంగా ఉండాలి అవసరమైతే ఉండాలి మేలుకరంగా ఉండాలి ఇలా గుర్తుపెట్టుకోండి మన క్షేమం మనము చూసుకోవలసింది కాబట్టి కుటుంబంగా ఒకరి క్షేమం ఒకరు చూడాలి సంఘముగా ఒకరి క్షేమం ఒకరు చూసుకోవాలి అయితే మనందరి క్షేమం చూసిన పరమాత్ముడైన ప్రభు ఉన్నాడు మన మన పాపమును బట్టి నిత్య గుండానికి వెళ్ళాలి వాస్తవంగా అయితే ప్రియులారా యోగ గ్రంథంలో తెలియచేసినట్లుగా వారిలో మేలైన దాన్ని వారికి తెలియజేయుటకు వేలాది దూతల్లో గనుడకు ఒకడు వారికి మధ్యవర్తి ఆయనని రాయబడినట్టుగా మహాగనుడైన దేవుడు మన క్షేమం కోసమై ఈ భూలోకానికి దిగి వచ్చాడు వినాలి అందరూ మన క్షేమం కొరకై ఈ భూలోకాన్ని వచ్చాడు పాపములో ఉన్న మనలను ఇష్ట ఇష్టానుసారంగా సాగి వెళుతున్న మనలను దేవుడు తన మహాకృప చేత విమోచించి ఆయన వెళ్ళిగా చేసుకుని పరలోకము చేర్చడానికి ఈ లోకానికి దిగివచ్చి మనస్థానములో ఆయన నిలిచాడు ప్రియలారా పాపను తండ్రి కొడుతున్నాడు ఏం పాప తప్పు చేస్తావా అని బర్ర తీసుకొని కర్ర తీసుకొని ఆ పాపను కొడుతూ ఉంటే తల్లి పరిగెత్తుకొని వచ్చింది అయ్యాయ పాపను కొట్టొద్దయ్యా అని పరిగెత్తుకొని వస్తే అంతలోపు ఆల్రెడీ చేయి కిందకు వచ్చేసింది పిల్ల పాప మీద పడవలసిన దెబ్బ కుమారుని మీద పడవలసిన ఆ దెబ్బ తల్లి మీద పడింది తల్లి ఏం తప్పు చేయలా తన కుమార్తెను తన కుమారుణ్ణి తప్పించడానికి పరిగెత్తుకొచ్చినట్టుగా ప్రభు అయిన దేవుడు కూడా మన కోసం ఈ భూలోకానికి వచ్చింది అలాగే ప్రియులారా పాపం చేసింది మనం విచ్చలివిడిగా తిరుగుతుంది మనం మనిషినుసారంగా బ్రతుకుతున్న మనం మనం వెళ్ళే స్థలం ఎక్కడ అంటే ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఇంకా పాపములో బ్రతుకుతుంటే మీరు జాగ్రత్తగా వినాలి ఇంకా లోకములో బ్రతుకుతూ ఉంటే మీరు జాగ్రత్తగా వినాలి హృదయ వేదనతో జ్ఞాపకం చేస్తున్నాను హృదయ వేదనతో తెలియజేస్తున్నాను మీరు వెళ్ళే మార్గం మీకు క్షేమకరమైన మార్గం కాదు అన్నా వెళ్ళొద్ద నా మార్గంలో అమ్మా వెళ్ళొద్దమ్మా మార్గంలో అని ఎంతమంది చెప్పిన నువ్వు వినట్లేదు నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నీ మార్గంలో నాశనం ఉంది కష్టం ఉంది ఈ మార్గంలో వెళుతున్నావు వెళుతున్నావు తింటున్నావు త్రాగుతున్నావు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు నీకు ఆలోచన వచ్చినట్టుగా అమ్మ నాన్న మాట వినకుండా వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు కానీ ఆఖరిలో ఏంటో తెలుసా నిత్యనరకాగ్నికుండం అది తప్పించాలని దేవుడి లోకానికి వచ్చి మనస్థానములో ఆయన కలవరుసలో బలిగిపోయాడు ప్రియులారా మన శిక్షణాన్ని తీసుకున్నాడు ఒక్కసారి చేతులు చూడండి భయంకరమైన చేతులు కాదా ఇవి ఈ చేతులు సామాన్యమైనవి కాదు చెడిపోయిన చేతులు ప్రియలారా మన చేతులకు బదులుగా ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి తలి మన తల కూడా చెడిపోయిన తల మన తలకు బదులుగా ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది మన కాళ్ళకు బదులుగా ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి ఎందుకోసమో తెలుసా మన క్షేమాన్ని కొరకాయి ఆయన ఈ కార్యాన్ని జరిగించాడు నమ్మితే మోక్షం నమ్మకపోతే సింపుల్ ఈ మార్గములోనికి అమ్మా రామ్మ ఈ వచ్చి మావలే ప్రభు మార్గాలు నడవండి ఎందుకు అడుగుతున్నాం నీ వలన డబ్బులు వస్తాయనా నో ఏదైనా మేలు కలుగుతుందన్నా మాకు నో అది కాదు ఆ మేలు ఏదో మీకే కలుగుతుంది మీకు శ్రేష్టమైన మోక్షం దొరుకుతుంది అందుకే బ్రతిమలాడుతున్నాం మన క్షేమాన్ని విచారించేవాడు వచ్చాడు లోకానికి వచ్చాడు మన కోసం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి మూడవ దిన మృత్యుంజడుగా లేచాడు అనేకులకు కనబడ్డాడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన రాకముందే నువ్వు పోకముందే ఈరోజు నీ హృదయాన్ని ఎస్ఐకి సమర్పిస్తే ధన్యుడు ధన్యురాలు తలవంచండి ప్రార్థన చేయాలి అందరూ తలవంచండి అందరూ తలవంచండి కళ్ళమయ్యండి ప్రభసనులు మనం ఉన్నాం మూడు విషయాలు విశ్వాసులుగా మనం విన్నాం ఒకటి యూదుడైన ముద్దకాయ్ ఆర్ లివింగ్ లైక్ క్రిస్టియన్ ఇన్ ఆల్ ద ఏరియాస్ అన్ని ప్రదేశాలు అన్ని పరిస్థితుల్లో నువ్వు క్రైస్తవుడిగా విశ్వాసిగానే బ్రతుకుతున్నావా లేక సర్దుకుపోతున్నావా రాజీ పడుతున్నావా లోకముతో లోక సంబంధమైన కార్యాలతో నిక్కచ్చిగా నేను క్రైస్తవురాలను నేను దేవుని బిడ్డను గనుక నేను బ్రతికేదే ఈ లాగున అని ప్రభు కోరుకున్నట్టుగా బ్రతుకుతున్నావా లేదా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారా యోధుడైన మర్దకాయి క్షేమాన్ని కోరే మర్దకాయి అతడు క్షేమాన్ని కోరుతున్నాడు అతడు క్షేమాన్ని కోరు గొప్పవాడైన మొర్దకాయ చూశాం చేరు వచ్చిన సౌదరి సౌదరులరా మీలో ఇంకా ఎవరైనా ప్రభు బిడగా తీర్చబడకపోతే దేవుడు అనుగ్రహించి ఆ క్షేమాన్ని పొందకపోతే ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం నీ క్షేమాన్ని ఎవరు చూడలేదు అనుకోవద్దు పరమందున దేవుడున్నాడు తప్పక చూస్తాడు నీ వేదన చూస్తాడు నీ బాధ చూస్తాడు అదే సమయంలో నీ పాపం కూడా ఆయన చూస్తున్నాడు సర్దుకొని ఈ సమయంలో ప్రభువా నేను పాపినయ్యా నా పాపాలు క్షమించండి అని అడుగుతే చా రక్షించబడ్డారా ప్రభు నమ్మారా మీ పాపాలు క్షమించబడ్డాయి అంతే పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా బ్రతకాలి గొప్పవాళ్ళమవుదామని తప్పుదోవ వెళ్ళవద్దు గొప్పవాడు చేసేది దేవుడే ఎప్పుడు చేయాలప్పుడు చేస్తాడు ఆయన తప్పక తన కృపను చూపిస్తాడు ప్రభు మీద ఆధారపడదాం ఇంకా నమ్ముని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం ఈరోజు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన బిళ్ళగా తీర్చబడాలని ఆశ ఉంటే మీరున్న స్థలంలోనే ఇప్పుడు నేను చెప్పే ప్రార్థన మీ మనసులో చేయండి నేను చెప్పే ప్రార్థన ఇంతకుముందు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారు కాకుండా ఇంకెవరైనా ఎవరైనా ప్రభు నమ్మాలని ఆశ కలిగిన వారు ఉంటే ఇప్పుడే ఈ ప్రార్థన మీ మనసులో చేయండి యేసు ప్రభు నేను పాపిని నా పాపములు క్షమించండి కలువరి సెలవులో నా కొరకు బలిపోయావు నమ్ముతున్నాను ఏసు దేవా పాపి నేను నన్ను క్షమించు ఏసునామం అడుగుతున్నాను అని చిన్న ప్రార్థన మీ మనసులో చెప్పండి ప్రభు తన కృప చేత మమ్మల్ని క్షమించి తన బిడగా చేసుకున్నట్లుగా నిన్ను కూడా క్షమించి తన బిడగా చేసుకుంటాడు ఎవరైనా అలాంటి ఆశ కలిగి ఈరోజు తీర్మానం చేస్తాను చాలు పాప జీవితం ఏసై కోసం బ్రతుకుతాను పాత బ్రతుకు గెట్ వేసుకొని ఏసఐ బిడగా బ్రతుకుతాను అని ఆశ కలిగిన వారు ఉంటే ఒక్కసారి కుడి చేతి చూపించండి ఎంతవరకు రక్షణ పొందని వారు ఇంతవరకు ప్రభు బిడలుగా తీర్చబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే కుడి చేతి చూపించండి చిన్న మాట ప్రార్థన చేసి ముగిస్తాను కనబడినట్టుగా ఎత్తి చూపించండి లేక మీటింగ్ అయిన తర్వాత తప్పక ముందుకొచ్చి ఇక్కడ దేవుని పిల్లలు ఉంటారు ఆ తర్వాత నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను తర్వాత వచ్చి కలవండి ఆశ ఉన్నవారు కుడి చేతి చూపించండి అందరు రక్షించబడిన వారేనా అందరూ జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారేనా అందరూ రక్షించబడి తీసుకున్న తీసుకున్నవారేనా కాకపోతే ఎందుకు ఆలస్యం ఇంకా చాలదా చాలదా జీవితం ఇంతవరకు జీవించాం వెళ్ళేది నిత్య నరకాగ్నిగుండము కదా చాలదా ఈరోజు అయినా ప్రభుకుని హృదయాన్ని సమర్పించండి ఆశ కలిగిన వారు మంచిది దయచేసి చేయి కనబడినట్టుగా ఎత్తి చూపించవచ్చు కొరకు చిన్న మాట ప్రార్థన చేసి ముగిస్తాను దయచేసి చేయి ఎత్తినటువంటి వారు మనసులో హృదయంలో తీర్మానం చేసుకున్నవారు మంచిది దయచేసి మీటింగ్ అయిన తర్వాత తప్పక ముందుకు రండి మీకోసం ప్రార్థన చేస్తాం ప్రేమ గల మాత్రండి మీకు స్తోత్రాలు మీరు ఏదైనా మా ముందుకు మీరు తీసుకొచ్చిన లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దీవించండి యూదుడైన మర్దకై గొప్పవాడైనా మర్దకై క్షేమము చూసే మర్ధికయ్య అని చూసాం మేము సహా అలాగ ఉండడానికి సహాయం ఇవ్వండి మమ్మల్ని గొప్పవారిగా మీరే చేస్తారు గనుక ఐదు సంగతులు కలిగిన వారమై మమ్మల్ని మేము తగ్గించుకొని తగ్గించుకొని గర్వించకుండా తగ్గించుకొని మీ దీవెన పొందడానికి సహాయం ఇవ్వండి చూపించమని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఎవరైతే హృదయంలో తీర్మానం చేసుకుని ఈరోజు క్షమాన్ని చూడడానికి భూలోకాన్ని మా కోసం ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మిమ్మలను హృదయంలో చేర్చుకొని పాప జీవితాన్ని గెట్టు వేసుకొని పాత జీవితం పాతి పెట్టి మీ పిడిగా బ్రతకడానికి సహాయం ఏమని ప్రార్థిస్తూను అలాంటి ఆశ కలిగిన వారు దేవా మీ కృప చేత మేము గుర్తించడానికి మీ చిత్తమైతే కృపచూపమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి కలమందలపాడులో జరగవలసిన స్థుతికూటమును దేవించుమని మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ప్రభువైన యస్సు క్రీస్తు నామనని స్తోత్రించి ప్రార్థించి వేడుకొనచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడని ఏ సుఖ్రీస్తు వరకు కృపయు పరిశుద్ధాత్మయ కన్యోన్య సహవాసం దీవెన కాపుదల భద్రత చేరు వచ్చిన ప్రతి వారికి ఇప్పుడునో ఎల్లప్పుడో సదాకాలము తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలండి నెక్స్ట్ ఏం చేయాలి మీరు పక్క వాళ్ళకు వందనాలు చెప్పండి ప్రక్కన వాళ్లకు వెనక్కున్న వాళ్ళకు ఇది రోజు ఉన్న వాళ్లకు దయచేసి వందనాలు చెప్పండి అలాగ పలకరించుకొని సెలవు తీసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి ఏదైనా చేరువచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు బహుగా